Hello everybody, good evening. Sri Valli pre-release event ki vichesinatuvanti peddalu pramukhulu alage ikkada chaala mandi abhimanulu kuda vachunnaru varandarki kuda maa swagatham telichesukuntunnamu. Mari Sri Valli teaser launch event chusamu, ఆడియో లాంచ్ ఈవెంట్ చూసాము, చాలా విషయాలు మాట్లాడుకుంటూనే ఉన్నాము. మరి ఈరోజు ఈవెంట్ ఏంటి అంటే దిస్ ఇస్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. ఓన్లీ 5 రోజులు మాత్రమే టైం ఉంది. టీజర్స్, ట్రైలర్స్, ప్రోమోస్ అన్ని చూస్తుంటే ఈ సినిమా మీద అంచనాలు ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. మరి సెప్టెంబర్ 15న మీ అందరి ముందు శ్రీ వల్లి రాబోతోంది. ఈ విషయాన్ని మీ అందరితో అఫీషియల్గా షేర్ చేసుకోవడానికి, ఈరోజు మీ అందరినీ కలుసుకోవడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇలా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరొకసారి ఈరోజు విచ్చేసినటువంటి మీ అందరికీ మా స్వాగతం. అలాగే లైవ్ TV9, వనిత టీవీ, NTV, అలాగే ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని వాచ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగతం తెలియచేసుకుంటూ, రేష్మై బ్యానర్లో సునీత గారు, రాజ్ కుమార్ గారు నిర్మాతలుగా, విజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో, ఎంఎం శ్రీలేఖ గారి సంగీత దర్శకత్వంలో రజత్, నేహ జంటగా శ్రీ వల్లి వచ్చేస్తోంది. ఓన్లీ 5 డేస్ మోర్. వెల్, ఇక్కడ రాసింది ఏంటో మీరు చూశారు కదా, చాలా రోజుల నుంచి మేమంతా కూడా చదువుతూ ఉన్నాం. ఏంటది? ఫ్రమ్ ద క్రియేటర్, అ సైంటిఫిక్ థ్రిల్లర్ ఫ్రమ్ ద రైటర్ ఆఫ్ బాహుబలి. ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ తల ఎత్తుకొని బాహుబలి మా తెలుగు సినిమా అనిపించేలా బాహుబలి సినిమా కథని మనకు అందించినటువంటి విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేయడమే ఒక గొప్ప విశేషం. వెల్, మరి ఆయన థాట్స్ చాలా కొత్తగా ఉంటాయి, ఆ విషయం మనందరికీ తెలుసు. ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఆయన ఒక పెద్ద కథ మనకు చెప్పేస్తూ ఉంటారు. అది ఆయనకు ఉన్నటువంటి ఒక రైటర్, ఆయన కలంకి ఉన్నటువంటి బలం. మరి విజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి శ్రీ వల్లి సైంటిఫిక్ థ్రిల్లర్ అన్న మాట మనం వింటూనే ఉన్నాం. ఇది థ్రిల్లర్ అనగానే మనందరిలో చాలా క్యూరియాసిటీ పెరిగిపోతూనే ఉంటుంది. కానీ ఈ థ్రిల్లర్లో ఒక చాలా కామన్ పాయింట్ కూడా ఉందండి. ఆ పాయింట్ ఏంటి, అసలు దేని మీద బేస్ చేసి ఈ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నారు, ఆ పాయింట్ గురించి మనం కాసేపట్లోనే మాట్లాడుకుందాం. మరి ఈరోజు మా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని చిన్నారులు అందరూ ఇక్కడ వచ్చి ఒక కిడ్స్ డివోషనల్ సాంగ్తో స్టార్ట్ చేయబోతున్నారు. డాక్టర్ శృత కీర్తి గారి స్టూడెంట్స్ ఇప్పుడు మన ముందుకు వచ్చి కూచిపూడి డాన్స్ చేస్తున్నారు, దాంతోపాటు ఒక బాహుబలి మెడ్లీ కూడా మనకు అందించబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద టైనీ టాట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆ తర్వాత మాట్లాడుకుందాం, వెనకాల చాలా మంది ఉన్నారు, మీ దాకా మాట్లాడడానికి వస్తున్నాను నేను. మూషిక వాగన మోదక వ్యస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక వాదన మస్తే. మూషిక వాగన మోదక వ్యస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన నమస్తే.
మధ్యకాలంలో మనం చూసినటువంటి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా అనుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇంత చిన్నారులు ఇంత చక్కగా డాన్స్ చేస్తుంటే నిజంగా వాళ్ళు డాన్స్ చేస్తున్నట్టు లేదు, అలా డాన్స్ చేస్తూ చేస్తూ ఆడుకుంటున్నట్టుంది. అలా ఉండాలి పర్ఫార్మెన్స్ అంటే. అందులోనూ ఈ కృష్ణుడు నాకు బాగా నచ్చేశాడు. మీకు నచ్చాడా? సరే పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ లిటిల్ బేబీస్. డాక్టర్ శృతకీర్తి గారి శిష్యులంది వీళ్ళందరూ కూడా. సో చక్కగా మూషిక వాహన మోదత హస్త చామర కరణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే అంటూ వినాయకుడిని తలుచుకుంటూ ఇవాల్టి మై ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇలా ప్రారంభించాము. వెల్, ఇందాక ఇది సైంటిఫిక్ థ్రిల్లర్, మరి దీని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? చాలా సింపుల్, చాలా లవ్లీ, చాలా కామన్ పాయింట్ అని ఇందాకే మాట్లాడుకున్నాం. అసలు ఈ కామన్ పాయింట్, ఈ సింపుల్ పాయింట్ గురించి నిజంగా నాకు చెప్పిన తర్వాత నిజంగా మన అందరి జీవితాల్లో రోజు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒక సమయాన ఇది జరుగుతూనే ఉంటుంది అని నాకు అనిపించింది. ఎవరి గురించో మాట్లాడతామో సడన్లీ వాళ్ళు మన ముందు ప్రత్యక్షమైపోతారు, ఎవరి గురించో ఆలోచిస్తామో సడన్లీ వాళ్ళు మనకు ఫోన్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటివి మీతో కూడా జరుగుతాయా? జరుగుతాయా లేదా? ఎవరి గురించో ఆలోచిస్తాము వాళ్ళు ఫోన్ చేసేస్తారు, అరే ఇప్పుడే నీ గురించి మాట్లాడుకున్నావు అప్పుడే నువ్వు ఫోన్ చేసావా అంటాం. అలాంటి ఒక రోజు మనకు ఎదురయ్యే యాక్సిడెంటల్ చిన్న చిన్న కేసెస్ని తీసుకుని ఆ అనుభవంతో థాట్ వేవ్స్ మీద ఆధారంగా ఈ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు. మరి చాలామంది పెద్దలు ఇప్పుడే విచ్చేస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది గెస్ట్ రాబోతున్నారు. సో ఒక సర్ప్రైజ్ గెస్ట్ రాబోతున్నారు, ఎవరో తెలుసా మీకు? తెలుసు తెలుసు.
వెనకాల మా దోస్తులందరూ ఎవరి కోసం వచ్చారో మాకు తెలుసు. వెల్, సో ఇలా ఒక లవ్లీ సింపుల్ అండ్ వెరీ వెరీ కామన్గా మనందరి జీవితాల్లో జరిగే ఒక పాయింట్ని బేస్ చేసుకొని డైరెక్టర్ గారు శ్రీవల్లి అంటూ మన ముందుకు వస్తున్నారు. ఇందులో కనిపించే ఈ అమ్మాయి పేరు శ్రీవల్లియా. అసలు ఈ అమ్మాయి బ్రెయిన్లో ఏం వేవ్స్ జరుగుతూ ఉంటాయి, థాట్ వేవ్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి, ఆమె ఏం ఆలోచిస్తే ఏమవుతుంది, సో వీటన్నిటి మీద ఈ సినిమా బేస్ చేసి మనకి డైరెక్టర్ గారు అందించబోతున్నారు. టీజర్స్, ప్రోమోస్, ట్రైలర్స్ చూసాము, సాంగ్స్ కూడా విన్నాము. అందులో లాలీ లాలీ అన్న సాంగ్ మాత్రం టూ గుడ్, చినుకై చినుకై అన్న పాట రియలీ వెరీ వెరీ సోల్ఫుల్గా ఉందండి. లాలీ లాలీ అంటూ చాలా ఎమోషనల్గా మొదలు పెట్టారు. మరి విజేంద్ర ప్రసాద్ గారి గురించి మన అందరికీ తెలిసిందే కదండి, బాహుబలితో కూడా మనల్ని కాస్త ఎమోషనల్ చేసేసారు, బజరంగి భాయిజాన్తో కూడా మనల్ని ఎమోషనల్ చేసేసారు. మరి ఈ సినిమా చూసిన తర్వాత ఎటువంటి ఎక్స్పీరియన్స్ని పొందబోతున్నామో September 15th మనకి తప్పకుండా తెలుస్తుంది. వెల్, మీతో కాసేపు మాట్లాడాలి అని అనిపిస్తోంది, అక్కడ వస్తే బాగుంటుంది అనిపిస్తోంది, ఏమంటారు? ఆహా, వెనకాల అక్కడ వరకు రాలేనే, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా లక్కీ, ఎందుకంటే ముందు పాసులు దొరికాయి, వీళ్ళు కూర్చున్నారు ముందు. ఇక్కడ రానా, మాట్లాడనా, రమ్మంటారా? వద్దులేండి, అక్కడ అమ్మాయి ఎందుకురా బాబు ఇప్పుడు ఇట్టెందుకు వస్తుంది అని నవ్వుతూ ఉంది. మీరే, మీతో మాట్లాడనులే, మీతోనే మాట్లాడతాను కాసేపట్లోనే, జస్ట్ గివ్ మీ 2 minutes. వెల్, డాన్స్తో మొదలు పెట్టాము, టీజర్స్ చూసాము, ప్రతి ఒక్క ఫ్రేమ్లో ఏదో ఒకటి దాగుంది. అదేంటి? అదే ఈ కథ. ఈరోజు మా గెస్ట్స్ అందరికీ ఎప్పుడు బొకేస్ ఇస్తూ ఉంటాము యాజ్ అ వెల్కమ్ జెస్చర్. అలా కాకుండా ప్లాంట్ ఏ అండ్ ప్లాంట్ టీ కంపెనీ వారు ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గుర్తుగా ఒక చిన్న ప్లాంట్ని గిఫ్ట్గా అందిస్తున్నారు మా గెస్ట్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ప్లాంట్ ఏ అండ్ ప్లాంట్ టీ టీమ్. వెల్, మూవింగ్ ఆన్, చాలామంది టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చారు, ఆడియో లాంచ్ కార్యక్రమానికి గెస్ట్స్ చాలామంది వచ్చారు. ఈరోజు కొంతమంది రాలేకపోయారు, వాళ్ళు రాకపోయినా వాళ్ళ వీడియో బైట్స్, వాళ్ళ బెస్ట్ విషెస్ ఈ టీం కోసం పంపించారు. వెల్, ఇప్పుడు ఎవరి వీడియో బైట్ ప్లే చేయబోతున్నానంటే, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్, మనందరికీ చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఒక స్టార్ హీరోతో ఆయన సినిమా తీసిన ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీస్తారు, ఆఖరికి ఒక ఈగతో సినిమా తీసినా అది బ్లాక్ బస్టర్ అవుతోంది. అటువంటి సత్తా ఉన్నటువంటి డైరెక్టర్, మన తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ అక్లెయిమ్ తెచ్చినటువంటి డైరెక్టర్, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, ఎస్ఎస్ రాజమౌళి గారు. క్యాన్ వీ హ్యావ్ హిస్ వీడియో బైట్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. నాన్నగారు నాకు శ్రీవల్లి కథ ముందు చెప్పారండి, చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనిపించింది. స్టోరీ రైటర్ గా నాన్నగారు ఎంత గొప్ప తెలుసు, సో దానికి ఈక్వల్ గా డైరెక్టర్ గా అంత గొప్పగా సినిమా తీస్తే అప్పుడు నా కొడుకుగా గర్వంగా అనిపిస్తుంది అండి. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను, డైరెక్టర్ గా మాత్రం నేను పోటీగానే చూస్తాను అండి. ఎక్స్పెరిమెంట్ లో చిన్న తేడా వచ్చి టోటల్లీ పారాలసిస్ రావచ్చు, పిచ్చెక్కిపోవచ్చు, ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. అండ్ ఐ విష్ శ్రీవల్లి విల్ బి అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. అండ్ నాన్నగారి సినిమా అంటే డెఫినెట్గా ఆయనకు కూడా చాలా స్పెషల్గా ఎదురు చూస్తూ ఉన్నారు మనందరిలాగే. సో థియేటర్లో తొందరగా మనం ఈ సినిమా చూసేయాలి, 5 రోజులు మాత్రమే ఉన్నాయి. వెల్, ఇలా చాలామంది గెస్ట్ మాకు వీడియో బైట్స్ పంపించడం జరిగింది. వెల్, రాజమౌళి గారి బైట్స్ చూసాం కాబట్టి, రాజమౌళి గారి సినిమాలు ఎన్నో హిట్స్ ఉన్నాయి, ఒకసారి పేర్లు చెప్పండి. బాహుబలి బిగినింగ్ కన్క్లూజన్ మనకు తెలుసు, ఇంకా ఇది వరకు చాలా చేశారు చాలా గొప్ప గొప్ప సినిమాలు. ఆహా, ఇక్కడ అందరి ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. ఒక సై, ఒక ఛత్రపతి, ఒక విక్రమార్కుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పట్టిందల్లా బంగారం అయిపోయింది. ఓటమి ఎరుగని డైరెక్టర్ అంటే అతిశయోక్తి కాదు. ఒక మోషన్ పోస్టర్ని లాంచ్ చేయబోతున్నాము. దిస్ ఇస్ అబౌట్ ది రిలీజ్ డేట్ ఆఫ్ శ్రీవల్లి. రిలీజ్ డేట్ ఆఫ్ శ్రీవల్లి మోషన్ పోస్టర్ని లాంచ్ చేయవలసిందిగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారిని. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రొడ్యూసర్స్ దాట్ టాలీవుడ్ హ్యాస్ టుడే, మిస్టర్ సురేష్ బాబు గారు. అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ సార్. రేష్మై అండ్ శ్రీకుమార్,
అలా డిఫరెంట్ గా ప్లాన్ చేయి అండ్ ప్లాన్ టీ వారు కాస్త మెమరబుల్ గా గిఫ్ట్ గా ఈ ఒక చిన్న శాప్లింగ్ ని ప్రెజెంట్ చేస్తున్నారు. సార్, ఫస్ట్ మోషన్ పోస్టర్ లాంచ్ ఆఫ్ ద రిలీజ్ డేట్. ప్లీజ్ లాంచ్ ద మోషన్ పోస్టర్. కొంతమంది వీడియో బైట్స్ పంపించారు బెస్ట్ విషెస్ చెప్తూ. అందులో ఒకరు మనందరికి జింగిడి 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 అంటూ తెగ నచ్చేశారు కదా, వెంకటేష్ గారు మనందరి కోసం ఒక వీడియో బైట్ పంపించారు. లెట్స్ వాచ్ దాట్. After blockbusters like Bajrangi Bhaijaan and Bahubali, writer Vijayendra Prasad garu has written an excellent scientific thriller called Srivalli. Wishing Rajkumar and Sunita all the very best on their first venture. I'm wishing the whole team of Srivalli all the very best. The film is releasing on September 15th. Go watch and enjoy Srivalli. Thank you so much, Venkatesh garu. Suresh garu, can we have you on the center stage, please? Well, indakadi nunchi memantha maatladukuntu unnamu about the concept of this film. That thought manam ikkada manaslo anukunte adi appadikappudu jaripothu untundi ani. అలాంటిది ఏమైనా మీతో కూడా జరిగిందా? లైక్ ఎవరి గురించో ఆలోచిస్తున్నాం, సడన్లీ వాళ్ళ ఫోన్ వచ్చేసింది, లేదా వాళ్ళే వచ్చేసారు. అలా జరుగుతూనే ఉంటాయి. అంటే ఇఫ్ యూ సే అ థాట్, ఐ రిమెంబర్ వన్స్ విజేంద్ర ప్రసాద్ గారు కేమ్ వన్ మార్నింగ్ అండ్ టోల్డ్ మీ ఆఫ్టర్ మై ఫాదర్ డైడ్, మై ఫాదర్స్ హంగ్రీ, ఐ గాట్ ఎ డ్రీమ్ దిస్ మార్నింగ్, ప్లీజ్ లెట్స్ డూ సంథింగ్ అని. మరుసటి రోజు మా ఫాదర్ బర్త్డే and he made a lot of payasam and he brought it and all that. So these extraterrestrial or extra whatever you call it, these feelings are there when people are close. We have all these things. Ippudu okati jarugutundi anukunte jarigipothadi, andukane life lo eppudu be positive antaru. You think of good things and good things will happen to you. Don't be negative in life, just think everything good will happen to you and good will happen. And I wish this entire team, Vijayendra Prasad garu, his producers, music director Sri, she's worked so much with us, all these people are grand success, and I'm sure all good wishes will be there. Vijayendra Prasad garu is a man with a good heart, and eppudu ochina he'll come and tell you a story from start to the end. I've never seen a man who's so dedicated, and I wish you all the best and thank you. Thank you so much, sir. Thank you for being here, gracing the occasion. Veltu veltu aa sapling ok sari vandi. సో ప్లాంట్ ఏ ప్లాంట్ టీ వారు ఈరోజు కాస్త ఇన్నోవేటివ్గా మెమరబుల్గా ఉండాలి అంటూ మా గెస్ట్స్ అందరికీ ఒక శాప్లింగ్తో వెల్కమ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఒకేషన్. వెల్, మూవింగ్ ఆన్, ఇప్పుడు రాబోతున్నాను నేను మీతో ఇంటరాక్ట్ చేయడానికి. రానా? ఓకే, వస్తున్నాను వస్తున్నాను. ఇటు ఫస్ట్ రానా అటు ఫస్ట్ రానా, ఎవరు ఎక్కువ గోల చేస్తే అటు వెళ్తాను నేను. మా ఫ్రెండ్స్ అందరు ఇటున్నారే, మంచి మంచి వాయిస్ ఉంది, మంచి సౌండ్ ఉంది ఇక్కడ. ఎందుకో నా థాట్ వేవ్స్, నా బ్రెయిన్ వేవ్స్ అన్ని ఇలా కనెక్ట్ అయిపోయాయి. ఏమండి ఊరుకోండి, వచ్చినప్పటి నుంచి వాళ్ళండి మా కోసం అరుస్తూ ఉన్నారు. సరే వస్తున్నాను. Alright, accompanying me is Mr. Mohan. ఎవరితో స్టార్ట్ చేద్దాం? వద్దు వద్దు, ఇక్కడ మేకర్స్ ఉన్నారు. మీ ఫ్యాన్స్ ఎటువైపు ఉంటే అటువైపే వెళ్దాం. అరబ్బా, వెళ్దామా ఎటువైపు? ఎవరు ఓ ఎక్కువ కొడితే అటువైపే వస్తాం. ఒక్క నిమిషం, నా ఫ్యాన్స్ అన్నారు, అది చాలా పెద్ద మాట అండి. నేను ఒకరికి ఫ్యాను, ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడాలి. ఓకే, డెఫినెట్లీ. పర్చూరి గోపాలకృష్ణ గారు, అసలు వచ్చినప్పటి నుంచి, నేను ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి ఒక్కసారైనా ఆయన ఎంత బాగా మాట్లాడతారో అంత బాగా తెలుగు మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యాను. అది ఈ జన్మ కుదరదు అనుకోండి. చాలా స్పష్టంగా, చాలా స్పష్టంగా, చాలా ఇంటెన్స్గా మాట్లాడతారు, కాస్త జాగ్రత్త. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా సంతోషం సార్, ఫస్ట్ గెస్ట్ ఆఫ్ టుడే. సార్, ఇందాకటి నుంచి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. మనసులో మనం ఏదైతే అనుకుంటామో అది అప్పుడప్పుడు అలా జరిగిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో మొదలు పెట్టాలని. మీ లైఫ్లో అనుకున్న ఇన్సిడెంట్ రియల్గా జరగడం. ఇప్పుడు సురేష్ బాబు గారు చెప్పింది నిజమండి.
ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్ చేయబాకండి. మనకి వీళ్ళు ఫోన్ చేస్తారేమో అని అనుకున్నప్పుడు వాళ్ళ ఫోన్ వస్తూ ఉంటుంది మనకి. అలా నేను 2013 జూలై 1వ తారీఖు పిల్లలందరం కలిపి ఎయిర్పోర్ట్కి వెళ్తా అంటే ఎందుకు ఇంతమంది నువ్వు నేను వెళదాంలే అని మా అమ్మాయితో అంటున్నా. వాళ్ళందరూ వస్తూ ఉంటున్నారు, డాడీ ఎందుకు అంటున్నారు మీరు, రానివ్వండి రానివ్వండి కాదు, ఎందుకు నాకు ఎందుకో ఇంట్యూషన్ ఏమో తేడా వస్తాను. తిరిగి వస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. సో అందుకని అప్పటి నుంచి నేను నిర్ణయించుకుంది ఏంటంటే జీవితంలో ఎప్పుడూ నెగిటివ్ థాట్స్కి వెళ్ళొద్దు. అదే వెనకాల ఉన్న మా ఫ్యాన్స్ అందరికి కూడా చెప్తున్నాను నేను, ఎప్పుడు కూడా బీ పాజిటివ్ ఆల్వేస్, బీ పాజిటివ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. వెల్ సంతోషం, సురేష్ గారు ఉన్నారు ఆల్రెడీ, మొహం తిప్పుకొని కూర్చున్నారు నా వైపుకి రాకమ్మా అని. సురేష్ గారు మీ దగ్గరకు తప్పకుండా వస్తాను. అయితే మా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, అంతకన్నా ముందు ఇక్కడ అత్తిలి సత్తి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటే మా ఇక్కడ కూర్చున్న అమ్మ ఎంత బాగా పాడుతుందో ఆ పాట, అదే పాట ఒక్కసారి మా కోసం. అయ్యో నాకు రాదు. రాదా? మీరు పాడుతుంటే నేను చూశాను. అత్తిలి సత్తి బాబు పాట రాదా? వన్ మోర్ టైం. అంతే అంతే. ఓకే, అక్కడ ఉన్నాడు సత్యబాబు. చాలా మంది సత్యబాబులు ఇక్కడ ఉన్నారు, సో ఏ సత్యబాబుని సెలెక్ట్ చేసుకుందాం? ఒక్క నిమిషం, నాకు స్టేజ్ మీద నుంచి బాగా గోల చేస్తూ బాగా నవ్వుతూ పాజిటివ్ గా కనిపించిన బ్లాక్ చెక్స్ అబ్బాయి, ఆ సత్యబాబుతోనే మాట్లాడాలి. గల్లచొక్క అబ్బాయి. హాయ్ సత్యలి, వాట్స్ యువర్ నేమ్? ప్రకాష్. ప్రకాష్ ఫ్రమ్? ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. వావ్, ఫ్యాంటాస్టిక్. సో మీ లైఫ్లో ఎప్పుడైనా మీరు అనుకున్న ఇన్సిడెంట్ నిజంగా జరిగిందా? మేము మా ఫ్రెండ్స్ అందరం షార్ట్ ఫిలిం తీసాం, ఆ షార్ట్ ఫిలిం మా కర్నూలులో 10th ఫస్ట్ ప్రైజ్ సెలెక్ట్ అయింది. ఆ రోజు మనసులో అనుకున్నాం, తెల్లారి అయిపోయింది. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆన్సర్. హార్ట్లీ కంగ్రాట్స్ టు శ్రీవల్లి టీమ్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి శ్రీవల్లికి. వావ్, ఐ థింక్ ఎనర్జీ లెవెల్స్ చాలా హైలో ఉంది. మోహన్, ఇక్కడ కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, చాలా కూల్ గా కూర్చున్నారు అందరూ. ఈ రోల్లో ఉన్న వాళ్ళందరూ చూసావా, స్టేజ్ మీద నుంచి వీళ్ళనే చూస్తూ ఉన్నాను. అసలు ఇలాంటి ఆడియన్స్ ఉంటే మేము ఎంతైనా మాట్లాడొచ్చండి, ఇలాంటి ఆడియన్స్ ఉండాలి. ఐ థింక్ ఇక్కడ ఎవరు అల్లరి ఎక్కువ చేస్తున్నారు అందులో, ఈ తొట్టి గ్యాంగ్ లో లీడర్ ఇతనే అయి ఉంటాడు. ఇతనేనా? హాయ్, ఏం పేరు? దిలీప్. దిలీప్, దిలీప్ నిలబడండి. నిలబడడానికి చాలా మొహమాట పడుతున్నారు. అదేం లేదు. ఓకే, సో మీ రియల్ లైఫ్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీరు అనుకున్న క్షణం అది నిజం అవ్వడం కానీ ఊహల్లో అనుకుని నిజ జీవితంలో నిజమైన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? పాపం దిలీప్ ఒక చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ అమ్మాయి నా వైపు చూడదేమో అనుకున్నాడు, బ్రేకప్ చేసేసిందా? ఎగ్జాక్ట్లీ అదే, నేను విప్రోలో పనిచేస్తా. సో డైలీ ఒక అమ్మాయి వెళ్తూ వస్తూ ఉంటది. ఓకే, సో నేను అమ్మాయి వెనకాల నుంచి వస్తుంటే నాకు తెలిసిపోయేది. ఏంటి? అమ్మాయి వెనకాల నుంచి వస్తుంటే నాకు తెలిసిపోయేది. ఓ మై గాడ్, భరించలేను. కంప్లీట్ చేయను అండి. ఇలాంటి ఆన్సర్ నేను వినలేదు. అమ్మాయి వెనకాల నుంచి వస్తే ఈయనకి తెలిసిపోయేదట. ఓ మై గాడ్. విజయేంద్ర ప్రసాద్ గారు, మీరు చరిత్ర సృష్టించేలా ఉందండి మీ స్టోరీతో. ఐ థింక్ చాలా మనసులను హత్తుకునేలా ఉంది స్టోరీ. లెట్ మీ కంప్లీట్. తర్వాత ఇలా అబ్బాయిలు నమ్మారు, అమ్మాయిలు నమ్మలేదు. ఒక ఇద్దరు అమ్మాయిలు నా పక్కన కూర్చోబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చూపించా. అమ్మాయి డోర్ లో చూస్తుంది, ఆబ్వియస్ గా నా డెస్క్ పైకి లేచి చూసాను ఆ అమ్మాయి. ఐ థింక్ సార్ మీరు ఏమి మనసులో పెట్టుకు రాశారో తెలియదు కానీ ఐ థింక్ యూత్ని చాలా మంది మీ ఊహల్లో తీసుకెళ్లిపోయేలా ఉంది ఈ స్టోరీ. అండ్ నిజంగా చెప్పు, అమ్మాయి బ్రేకప్ చేసిందా? ఇంకా మీరు ఇంతలో ట్విస్ట్ ఏంటి అంటే అమ్మాయి పేరు జోష్నా. సో ఫస్ట్ అమ్మాయి పేరు కూడా చెప్పేస్తున్నారు, ఇది లైవ్ అండి బాబు. పర్లే, ఓకే, ఇట్స్ ఓకే. జోష్నా ఏదో దిలీప్ అలా అంటున్నాడు. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే కొన్ని రోజులు పోయాక. ఎన్ని ట్విస్ట్లు బాబు మీ స్టోరీలో? లెట్ మీ కంప్లీట్. సో కొన్ని రోజులు పోయాక ఏమైందంటే ఆ అమ్మాయి ఒక టీమ్ లీడ్ అని తెలిసింది. కొన్ని రోజులు పోయాక ఆ అమ్మాయి ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని తెలిసింది. ఆ కొన్ని రోజులు పోయాక ఆ అమ్మాయి పెళ్లి అయిపోయిందని తెలిసింది. ఓ మై గాడ్, ఎన్ని ట్విస్ట్లు! తెలుగు చలనచిత్రంలో ఎన్ని ట్విస్ట్లు ఎక్కడ చూడలేదు అనిపిస్తుందండి. ఐ థింక్ దిలీప్, ఐ యామ్ రియల్లీ రియల్లీ సో హ్యాపీ టు లిసన్ ద స్టోరీ ఫ్రమ్ యూ. సేమ్ అలాంటిది ఏదో స్టోరీ. నువ్వు జోత్స్నాకు పెళ్లి అయిపోయింది అన్నావు, ఇక్కడ ఈయన పెళ్లి చేసేసుకున్నారు.
ఎవరిని చేసుకున్నారు అనేది ట్విస్ట్. ఆయనకు అప్పటి నుంచి ఏదో మాట్లాడాలని ఉంది, ఒకసారి మైక్ ఇవ్వండి. సార్ మీ పేరు? సార్ మీరు మాట్లాడుంటే పక్కన ఆయన ఏదో ఒక సమరసింహారెడ్డి నరసింహారెడ్డి లాగా కూర్చొని ఉన్నారు ఆయన. అయ్యో నిలబడండి సార్, ఒకసారి నిలబడండి, ఒకసారి నిలబడండి. లేదు, ఇప్పుడు సాయిరా నరసింహారెడ్డి అనాలి. మీరు చెప్పండి, ఏదో ఉంది మీ మనసులో అప్పటి నుంచి చెప్పాలి అని, అంటే నన్ను తిట్టాలి అని ఉంటే డైరెక్ట్గా తిట్టేయండి, పర్వాలేదు. మిమ్మల్ని తిట్టాలని ఏం లేదు. విజేంద్ర ప్రసాద్ సార్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి మూవీ చేస్తే చూడాలని. మీరు మనసులో అనుకున్నారు కదా, ఏమో అయిపోతేమో. సార్ ఐ థింక్ అభిమానులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు పవర్ స్టార్ తో మూవీ ఎప్పుడు అని. ఐ థింక్ అతి తొందరలో చాలా మంది ఆడియన్స్ మీ నుంచి మరొక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యా మోహన్, ఇంకొక అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నాను. లాస్ట్ ఒక అమ్మాయి చాలా క్యూట్ గా ఉండాలి. నన్ను చూసి తెగ నవ్వేస్తుంది అప్పటి నుంచి. ఓహో, అమ్మాయి అంటే ఎంత ఇంట్రెస్ట్ చూసావు మోహన్ కి, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పెళ్లి కాలేదు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అది కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చేసావా? ఎస్. ఆ అమ్మాయి ఐ థింక్ వీళ్ళిద్దరు కలిసి తెగ నవ్వుతూనే ఉన్నారు అప్పటి నుంచి. చాలా క్యూట్ గా ఉందండి. హాయ్. హాయ్. ఒకసారి మీ పేరు? ప్రియాంక. ప్రియాంక ఎక్కడి నుంచి? ఇక్కడే. ఓకే, క్వశ్చన్ ఏంటంటే, నీకు కూడా వెనకాల నుంచి ఎవరో వస్తే తెలిసిపోయిందా? నా పేరు మాత్రం చెప్పకు. అలాంటివేం లేదు. ఓకే, మీ రియల్ లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ అనుకొని అది రియల్ లైఫ్ లో జరిగిందా ఏదైనా? ఏమో ప్రియాంక చాలా మొహమాట పడుతుంది. ఏంటి పక్కన అబ్బాయికి ఇస్తావేంటి మైక్? నిన్ను అడిగితే క్వశ్చన్. అలా కాదండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడండి, ఆయన చెప్తారు మీకు అసలైన విషయం. ఇక్కడ ముందుకు రా మోహన్ ప్లీజ్. ఎస్ సార్. వెరీ ఎల్డర్లీ జెంటిల్మెన్. హాయ్ సార్. ఎక్స్పీరియన్స్ లేదండి దీంట్లో. సార్ పక్కన మీ ఆవిడ ఉన్నారని చెప్పి మీరు ఇలా చెప్తే మాకు ఏం కుదరదు, మీరు చెప్పాలి. మాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు దీంట్లో, కాకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళ కలిపి ఫ్యాన్స్ అని చెప్పి రామ్ చరణ్ కోసం అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. సడన్ గా ప్రోగ్రామ్ చూద్దాం. ఇది చాలా మెమరబుల్, మరిచిపోలేని అనుభూతి అనుకుంటాను సార్. ఐ థింక్ మీరు అనుకుంటే నిజంగా జరిగిపోతుంది. ఏమో అయితే మీ అందరి కోరిక మేరపై మీరందరూ కలిసి ఏం చెప్పారంటే, విజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్ లో ఏమో మనం చెప్పలేము, పవర్ స్టార్ వచ్చేస్తారేమో, కానీ ఇప్పుడు మాత్రం రాబోతున్నారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. మరికొద్దిసేపట్లో వేదికకు వచ్చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్, ఆడియన్స్ చాలా ఎంటర్టైన్ చేశారు అదే పవర్ఫుల్ ఎనర్జీతో. చాలా చాలా బాగుందండి. అసలు ఈ కాన్సెప్ట్ మనం ఎంత ఈజీగా, ఎంత కామన్గా, ఎంత లైవ్లీగా మాట్లాడుకుంటున్నామో సినిమాలో కూడా ఈ కాన్సెప్ట్ అంతే లైవ్లీగా ఉంటుంది అంటున్నారు డైరెక్టర్ గారు. వెల్, మరొకరు చాలా స్పెషల్ గెస్ట్ మన కోసం ఈరోజు కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ శ్రీవల్లి కోసం ఒక వీడియో బయట పంపించారు. ఆయన గురించి ఒకే ఒక మాట, 6 అడుగుల అందగాడు. ఆయన ఒక్కసారి పైనుంచి అలా కిందికి వచ్చారంటే, జారారంటే ఇంకా ఏదైనా స్టంట్ చేసేస్తారు. నేను మాట్లాడుతోంది మన అమరేంద్ర బాహుబలి గురించి. సో లెట్స్ వాచ్ అ బైట్. కెన్ వీ హ్యావ్ ద వీడియో బైట్ ప్లీజ్, ప్రభాస్ గారు. మీలో ఎప్పుడైనా ఎవరికైనా మీ స్నేహితుల గురించి కానీ మీ బంధువుల గురించి కానీ అదే పనిగా ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా మనిషి దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ లేదా మనిషే రావడం కానీ జరిగిందా? పెన్నాన్న గారు ఎప్పుడు చెప్తా ఉండేరు, చెన్నైలో ఉండేవారు, నానమ్మ మొగుల్తూరులో ఉండేవారు. పెన్నాన్న గారు సడన్ గా మదర్ మిస్ అయ్యి మొగుల్తూరు వెళ్ళగానే గేట్ దగ్గర నుంచి ఏంటమ్మా ఇక్కడ నుంచినారంటే, నువ్వు వస్తున్నావు అనిపించింది అందుకే నుంచున్నాను. డో యూ థింక్ ఇట్స్ అ ప్యూర్ కోయిన్సిడెన్స్? నో, ఇట్స్ నాట్ ఏ కోయిన్సిడెన్స్.
మీలో ఎప్పుడైనా ఎవరికైనా మీ స్నేహితుల గురించి కానీ మీ బంధువుల గురించి కానీ అదే పరిగా ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా మనిషి దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ లేదా మనిషే రావడం కానీ జరిగిందా? పెన్నాన్న గారు ఎప్పుడు చెప్తా ఉండేరు, చెన్నైలో ఉండేరు, నానమ్మ మొగుల్తూరులో ఉండేరు. పెన్నాన్న గారు సడన్ గా మదర్ మిస్ అయ్యి మొగుల్తూరు వెళ్ళగానే గేట్ దగ్గర నుంచి ఏంటమ్మా ఇక్కడ నుంచినారంటే నువ్వు వస్తున్నావు అనిపించింది అందుకే నుంచున్నాను. డో యూ థింక్ ఇట్స్ అ ప్యూర్ కోయిన్సిడెన్స్? నో, ఇట్స్ నాట్ ఏ కోయిన్సిడెన్స్. ఇదే బైట్ ని మరొకసారి చూద్దామా? మరొకసారి ప్లే ప్లీజ్. మీలో ఎప్పుడైనా ఎవరికైనా మీ స్నేహితుల గురించి కానీ మీ బంధువుల గురించి కానీ అదే పరిగా ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా మనిషి దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ లేదా మనిషే రావడం కానీ జరిగిందా? పెన్నాన్న గారు ఎప్పుడు చెప్తా ఉండేరు, చెన్నైలో ఉండేరు, నానమ్మ మొగుల్తూరులో ఉండేరు. పెన్నాన్న గారు సడన్ గా మదర్ మిస్ అయ్యి మొగుల్తూరు వెళ్ళగానే గేట్ దగ్గర నుంచినారంట. ఏంటమ్మా ఇక్కడ నుంచినారంటే నువ్వు వస్తున్నావు అనిపించింది అందుకే నుంచున్నాను. డో యూ థింక్ ఇట్స్ అ ప్యూర్ కోయిన్సిడెన్స్? నో, ఇట్స్ నాట్ ఏ కోయిన్సిడెన్స్. ఇలా అందరూ తమ తమ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటే ఒక విషయం మాత్రం చాలా చాలా ఈరోజు స్పెషల్ గా చెప్పుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు వరకు ఇటువంటి కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని హాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ ఎటువంటి వుడ్స్ లో సినిమా రాలేదు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మన డైరెక్టర్ గారు. వెల్, డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన కథ అలా రచించారు అంటే అందరూ కోట్లాది మంది అభిమానులు ఆయన స్టోరీస్కి అలా అలా ఫ్యాన్స్ అయిపోతారు. ఆయన ఒక్క స్టోరీ బయటికి తీసుకొచ్చారంటే దానికి కోట్లు కోట్లు రావడం ఖాయం. అంతేకాదండి, ఒక సినిమాని ఇంటర్నేషనల్లీ తీసుకెళ్ళి ఆ స్థాయిలో ఆ స్టాండర్డ్లో అందరూ మెచ్చుకునేలా చేసి ఒక బాహుబలి లాంటి కథ మనకు అందించారు మన డైరెక్టర్. హీఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు మీ అందరి కోసం డైరెక్టర్ గారి ముందు డైరెక్టర్ గారిపై ఒక హేవీ. కెన్ వీ హ్యావ్ ది హేవీ ప్లీజ్? విజయేంద్ర ప్రసాద్ తెలుగు చిత్రసీమలో అగ్రకథ రచయితలలో ఒకరు. 1988 నుంచి దాదాపు 25 చిత్రాలకు పైగా కథలను అందించారు. వాటిలో విజయశాతం ఎక్కువగా ఉండటమే కాకుండా బ్లాక్ బస్టర్స్గా నిలవడం కూడా విశేషం. వీటిలో జానకిరాముడు, సమరసింహారెడ్డి, సై, సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, ఈగ చిత్రాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలు దాటించిన బాహుబలి చిత్రానికి కూడా కథనందించిన ఘనత కూడా ఈయన సొంతం. తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగి అంతేకాకుండా బాలీవుడ్లో భజరంగి భాయిజాన్ అనే చిత్రానికి కూడా కథను అందించి బెస్ట్ స్టోరీ రైటర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఈయనలోని ప్రతిభకు పలు రూపాలున్నాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే కేవలం రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా ఈయన తీసిన రాజన్న చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించడమే దీనికి నిదర్శనం. మరి ఇన్ని ఘనతలు సాధించి మరొక విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకున్నటువంటి శ్రీవల్లి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ మరల మరబుందుకు రాబోతున్న విజయేంద్ర ప్రసాద్ గారికి ఈ చిత్రం ఘన విజయం సాధించి మరింత కీర్తిని చేకూర్చాలని ఆశిస్తూ రెష్మాస్ ఆర్ట్ తరపున మీకు హ్యాట్స్ ఆఫ్. ఇంకా గట్టిగా వినిపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ బాహుబలి సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ మగధీర, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ బజరంగి భాయిజాన్. వెల్, మూవింగ్ ఆన్, ఇప్పుడు ఆడియో లాంచెస్ మనం ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాము, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటాము. ఎప్పుడైనా పాట అనగానే ఒక చిన్న ఝలక్ చూపిస్తారు, కానీ ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కోసం
ఒక పాటలోని జలక్ కాదండి, మొత్తం పాట చూపించబోతున్నాము. అందులోనూ ఆ పాట చాలా క్యాచీగా ఉండబోతోంది. ఆ పాట స్వయాన మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి ఎంఎం శ్రీలేఖ గారే ఈరోజు వేదికపై వచ్చి లాంచ్ చేయబోతున్నారు. మరి తాజ్ మహల్, ధర్మచక్రం, ఆహన పెళ్ళంట, పవిత్ర, ఇలా ఎన్నో సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేసి, 50 సినిమాలకు పైగా మ్యూజిక్ డైరెక్షన్ చేసి, కొన్ని వందల పాటలు పాడినటువంటి అద్భుతమైన సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ శ్రీవల్లి, ఎంఎం శ్రీలేఖ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ రాగానే శిల్ప 50 కాదు, దిస్ ఇస్ ద 75th ఫిలిం. ఒక లేడీగా, లేడీ మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చి 75 ఫిలిమ్స్ సింగిల్ కార్డ్లో మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి ఘనత మన ఎంఎం శ్రీలేఖ గారిది. ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరం కూడా ఆవిని అభినందిద్దాం. ఈ 75 కాస్త త్వరలోనే 100 అయిపోవాలి అని విష్ చేస్తున్నాను మ్యామ్. థాంక్యూ సో మచ్ డియర్ శిల్ప, థాంక్యూ. సో సావరియా సావరియా అన్న పాట అంటే మాట్లాడాలని ఉంది కానీ నా మనసు మైండ్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఒక ఆడియన్గా నేను వెయిట్ చేస్తున్నాను. అందుకంటే ఈగర్గా మెగా పవర్ స్టార్ గారి కోసం, రామ్ చరణ్ గారి కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఆయన వచ్చే వరకు నా నోట్లోంచి మాటలు రావు. ఇప్పుడు అర్థమైందా సావరియా సావరియా ఇంత క్యాచీగా ఎందుకుందో? అసలు ఇందులో చూస్తుంటే మన హీరో మొట్టమొదటిసారిగా ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. హీరో రజత్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు. రజత్ ఒకసారి నిలబడు, రజత్ ప్లీజ్ ఒకసారి అక్కడే నిలబడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద హీరో ఆఫ్ దిస్ మూవీ ఒకసారి హాయ్ చెప్పు. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మైండ్ మ్యాపింగ్ అంటే నా బ్రెయిన్ వేవ్ అలా పనిచేస్తోంది. మరి నేను ఓన్లీ బ్రెయిన్ లో మిమ్మల్ని మాత్రమే పెట్టుకున్నాను కాబట్టి మీరే కనిపించారు నాకు అది. ఓకే, థ్యాంక్ యూ రజత్. వెల్, నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు ఒక సరికొత్త టీజర్ ట్రైలర్ ని మనం చూడబోతున్నామండి. మరి ఈ టీజర్ అండ్ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా మరొక వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ని నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయబోతున్నాను. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన ఎన్ని సినిమాలకి కథలు ఇచ్చారో, డైలాగ్ రాశారో ఆయనకే తెలీదు. అన్ని సినిమాలకి వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారు. ఎంతోమంది స్టార్ హీరోలకి ఒక స్టార్డమ్ని తీసుకొచ్చారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పర్చూరి గోపాలకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రేష్మై అండ్ శ్రీకుమార్, ప్లాంట్ ఏ అండ్ ప్లాంట్ ఈ టీమ్ తరఫున శాప్లింగ్ ఇవ్వడానికి వస్తున్నారు. సార్ ఇందాక నుంచి కొడదాం అనుకుంటున్నారు, ఒకటి దెబ్బ వేసేయండి అక్కడి నుంచి. హీరోని మార్చి చెప్పిన అందుకనే రజత్ బాధపడుతున్నాడని ఇప్పుడే తెలిసింది. రజత్, నెక్స్ట్ టైం ప్రసాద్ గారు అదే సాంగ్ నీకు ఇస్తారు, డోంట్ వరీ. సార్ ఏదో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది కదా సార్? అది రియల్ ప్లాంట్ సార్, అది రియల్ ప్లాంట్ సార్. అది అంటే పెరుగుతుందా అని అడిగారు కదా అందుకని. సో థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా పర్చూరి గోపాలకృష్ణ గారిని కోరుతున్నాను. లాంచ్ థియేట్రికల్ ట్రైలర్. అరే అలా అనుకున్నాము, ఇలా వచ్చేసారు మన మెగా పవర్ స్టార్ నన్ అదర్ దాన్ రామ్ చరణ్ గారు. అ వెరీ వార్మ్ వెల్కమ్ టు రామ్ చరణ్ గారు. ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇప్పుడే విచ్చేశారు. మనమందరం ఎప్పటి నుంచో
ఎదురు చూస్తూ ఉన్నాము ఆయన రాక కోసం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి హార్టీ వెల్కమ్. దయచేసి మీరందరూ కూడా ఫ్రంట్ ఏరియాని క్లియర్ చేస్తే, మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్క్లూషన్లో ఉన్నాము. మీ అందరితో మాట్లాడడానికే ఇక్కడ రామ్ చరణ్ గారు వచ్చారు. తప్పకుండా స్టేజ్ పై వచ్చి మీ అందరితో మాట్లాడబోతున్నారు. బట్ ఐ రిక్వెస్ట్ అందరు కూడా, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. ఒక్కసారిగా రామ్ చరణ్ గారిని చూసి అందరం ఎక్సైట్ అయిపోయాము. మెగాస్టార్ వేదిక పైన ఉంటే మీరు అక్కడ ఎక్సైట్ అయ్యారు, నేను ఇక్కడ ఎక్సైట్ అయిపోయాను. కాకపోతే మనమంతా కూడా ఆయన్ని చూడాలి, ఆయన మాటలు వినాలి అంటే కాసేపు ప్రశాంతంగా ఆగాల్సిందే. హలో సార్, హౌ ఆర్ యూ సార్? వెరీ హ్యాపీ వెల్కమ్ టు యూ. మరి ఇప్పుడు మెగా పవర్ స్టార్ ఒక హీరో మాత్రమే కాదు, ఒక ప్రొడ్యూసర్ కూడా. మరి ఇప్పుడు ఎస్పెషలీ రామ్ చరణ్ గారి కోసం మా కిడ్స్ అందరూ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. So let's welcome the tiny tots on stage, please. Dr. Shruta Kirti gari advaryanlo chinna pillalu ippudu marokasari raabothunnaru. Specially Ram Charan gar kosam oka item ni present cheyabothunnaru. ఎస్, రామ్ చరణ్ గారు ఇప్పుడే రాబోతున్నారు. వెల్, వారిని ఇన్వైట్ చేసే ముందు మర్యాదగా ఆయన కోసం ఒక చిన్న ఏవీని మేము ఈరోజు మీకు చూపించబోతున్నాము. సో లెట్స్ వాచ్ దిస్ ఏవీ ఫస్ట్, ఆ తర్వాత మెగా పవర్ స్టార్ ఇస్ గోయింగ్ టు బి ఆన్ స్టేజ్. కెన్ వి హ్యావ్ ది ఏవీ ప్లీజ్? రామ్ చరణ్ గారి ఏవి ప్లే చేయండి ప్లీజ్. స్టార్ రామ్ చరణ్ దాదాపు 3 దశాబ్దాలుగా అగ్రకథా నాయకుడిగా కొనసాగుతున్న పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా చిరుతా సినిమాతో తెరంగేట్రం చేసి తండ్రిలోని స్టార్డమ్ని, బాబాయ్లోని పవర్ని సొంతం చేసుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనిపించుకున్నారు. తన 2వ చిత్రమైనటువంటి మగధీరా చిత్రంతో తెలుగు చిత్రసీమలో ఉన్న రికార్డులన్నీ తిరగరాసి తన స్టామినాని నిరూపించుకున్నారు. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? తర్వాత ఆరెంజ్ చిత్రంతో తనలోని లవర్ బాయ్ యాంగిల్ ని ప్రేక్షకులకు చూపించి శభాష్ అనిపించుకున్నారు. నాయకు వంటి చిత్రాలలో తన నటనా శౌర్యంతో అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఎవడు గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ వంటి విభిన్నమైన స్క్రిప్ట్ సెలెక్షన్స్తో ఎంతో మంది మన్ననలను కూడా సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఈ తరుణంలో ధ్రువ చిత్రంతో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు బాక్సాఫీస్ను మరోసారి షేక్ చేయడానికి సుకుమారి గారి దర్శకత్వంలో రాబోతున్న
రంగస్థలం 1985 చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో విజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో రాబోతున్న శ్రీవల్లి చిత్రానికి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి విచ్చేసిన రామ్ చరణ్ గారికి శ్రీవల్లి చిత్ర బృందం మీకు కృతజ్ఞతలు తెలుపుతోంది. స్టేజ్ 2. అదండి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఏవి కొద్ది క్షణాల్లోనే ఆయన స్టేజ్ పైకి రాబోతున్నారు. కానీ అంతకన్నా ముందు ఈరోజు అఫీషియల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్డ్ని వారు రిలీజ్ చేయడానికి వచ్చారు కాబట్టి ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ వారందరినీ కూడా ఇన్వైట్ చేద్దాము ఆన్ స్టేజ్. ముందుగా శ్రీవల్లిని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ సునీత గారిని అండ్ రాజ్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎంఎం శ్రీలేఖ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ రజత్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. పరుచూరి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ నౌ ఇట్స్ టైమ్. వస్తున్నారు వస్తున్నారు. చిరుత అంటూ మన ముందుకు వచ్చారు. మగధీరతో కలెక్షన్స్ సునామిని క్రియేట్ చేశారు. మాస్ ఆడియన్స్ ని తన పర్ఫార్మెన్స్ తో రచ్చ రచ్చ చేశారు. నాయక్ అంటూ మన ముందుకు వచ్చి అందరి వాడేలే అనిపించుకున్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఆన్ స్టేజ్. వెరీ వార్మ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ రామ్ చరణ్ గారు. అయితే అందరూ మాట్లాడే ముందు ఒక మాట మీకు తప్పకుండా చెప్పాలండి. ఈరోజు రామ్ చరణ్ గారికి ఒంట్లో బాగాలేదు, ఆయనకి గొంతు అసలు రావట్లేదు. అయినా రాజమౌళి గారితో విజేంద్ర ప్రసాద్ గారితో ఆయనకున్నటువంటి ఆ అనుబంధంతో ఈరోజు మీ అందరి కోసం ఆయన రావడం జరిగింది ఇక్కడ. ఓన్లీ ఫర్ యూ. సో ఇలా ఈరోజు సెప్టెంబర్ 15th మన ముందుకు వస్తున్నటువంటి శ్రీవల్లి ప్రీ రిలీజ్ కార్డ్ని లాంచ్ అయిపోతున్నారు రామ్ చరణ్ గారు. రేష్మై బ్యానర్లో సునీత మరియు రాజ్ కుమార్ గారు మొట్టమొదటిసారిగా శ్రీవల్లితో మన ముందుకు వస్తున్నారు యాజ్ ప్రొడ్యూసర్స్. Diwali hitting the theaters on September 15th. మరొకసారి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి రామ్ చరణ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముందుగా డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
డైరెక్టర్ విజేందర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మెగాస్టార్ అభిమానులందరికీ ధన్యవాదాలు. రామ్ చరణ్కే కాదండి, నాకు కూడా ఒంట్లో బాగాలేదు. రామ్ చరణ్ మీకోసం వచ్చాడు, నేను రామ్ చరణ్ కోసం వచ్చాను ఇక్కడ, మా విజేంద్ర ప్రసాద్ కోసం వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఆ రచయిత కళల్లోంచి ఇందాక మీరు చూశారు, ఆయన బాహుబలి కంటే ముందు చరిత్ర సృష్టించిన మగధీర రచయిత రాసింది ఆయన. సార్ మగధీర విషయం అన్నారు కాబట్టి దాని గురించి ఒక విషయం చెప్తానండి. చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్కి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి వెరీ హార్ట్ వెల్కమ్. కానీ నువ్వు చెప్పే ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను. అడగండి. మగధీర 2 తీస్తే మా రామ్ చరణ్తో తీస్తావా, మా మెగాస్టార్ గారితో తీస్తావా? నువ్వు సమాధానం చెప్పంటారా? చెప్పాలి. మీ కలం బలం తోడైతే ఇద్దరితో కలిపి రాస్తానండి. ఎందుకంటే నేను మగధీర రాయగలిగాను కానీ ఖైదీ కానీ, ఖైదీ 150 కానీ తలకిందులకు తపస్సు చేసిన రాయలేనండి. మీరు కూడా తోడైతే సునాపి సృష్టిస్తామండి. నువ్వు 2,000 కోట్ల రూపాయలు సినిమా రాసిన గొప్పవాడివి, భయపడబాకు, నువ్వు రాయగలవు. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటేనండి, ఓ ఛత్రపతి రాసి, ఓ సింహాద్రి రాసి, ఓ మగధీర రాసి, ఓ బాహుబలి రాసి, ఓ ఈగ అని ఒకటి రాశాడండి ఆయన. ఈగ అప్పుడు అనిపించింది నాకు, ఈగతో అంత విజయాన్ని సాధించిన ఈయన ఈ రోజున శ్రీవల్లితో కూడా అంత సక్సెస్ సాధిస్తాడని నాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే ఇందాక మీరు విన్నారు మనసులో ఏం కోరుకున్నారు అని. ఇప్పుడు మేమిద్దరం కోరుకున్నాము రామ్ చరణ్ గారితో మెగాస్టార్ గారితో మీరు మాకు దగ్గర 2 చూస్తారు, అంతే. మా కోరిక ప్రకారం వచ్చేస్తుంది అది. అలా ఒక అద్భుతమైన సినిమాని చూడండి. అసలు ఆ షార్ట్స్, 3 షార్ట్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు అక్కడ సార్. ఒకటి అమ్మాయి ఇలా ఫేస్ పెంచి గుడ్డ తొలగిస్తా అంటే ఇంకో అమ్మాయి కనపడుతుంది అక్కడ సార్. ఓ చోట ఒక అమ్మాయి ఏమో అలా వెళ్ళి చందమామని అందుకుంటాను సార్. ఇంకో చోట అమ్మాయి ముఖం మీద మన చేతులు ఇలా పెట్టుకుంటే మూసుకుపోవాలి, కానీ వేళ్ళు వెనకాల ఉన్నాయి, ముఖం ముందు ఉంది సార్. ఆ షాట్లు ఏంటో వాళ్ళకి చెప్పండి. దయచేసి అందరూ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉంటే, ముందు ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారితో మా ప్రయాణం మగధీరతో స్టార్ట్ అయింది. ఆ మగధీరకు ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది మీకు చెప్తానండి. సింహాద్రి సినిమా అయిన తర్వాత రాజమౌళిని ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగారు, చిరంజీవి గారితో సినిమా ఎప్పుడు చేస్తారు అని చెప్పాను. అంటే రాజమౌళి అన్నాడు, చిరంజీవి గారితో నేను చేయటం ఏంటండి, ఆయన వరం ఇవ్వాలి, నువ్వు చేయమని చెప్పని. తెలుగులో ప్రతి డైరెక్టర్ తాలూకు అల్టిమేట్ టైం చిరంజీవి గారితో సినిమా చేయాలని, అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో అన్నాడు. కొద్ది రోజులకే చిరంజీవి గారి దగ్గర నుంచి కబుర్ వచ్చింది, నేను మా అబ్బాయి వెళ్ళాం. ఆయన ఎంతో మంచి మనసుతోటి రాయమౌళి దగ్గర కూర్చోబెట్టుకుని, నాయన నీ సినిమా చూశాను, చాలా బాగా చేసావు, నాకు సినిమా చెయ్యి అని అడిగారండి. చాలా పెద్ద మనసుతో అడిగారు, అది ఆయన తాలూకు సౌజన్యం తప్ప అది ఇంకేమీ కాదండి. అడగగానే మాకు కొంత ఉత్సాహం వచ్చింది. మగధీరలో ఏదైతే 100 ఎపిసోడ్ ఉందో ఒక వారం పొద్దులో కూర్చుని తీసుకెళ్ళి ఆయనకి చెప్పాం. చెప్తుంటే లిటరల్గా చూశానండి, ఆయన మోచేతులు ఇంటికి నిక్కబడుచుకున్నాయండి. బా ఎంత బాగుందయ్యా రాజమౌళి, ఎంత బాగుంది, చేస్తాను చెయ్యి అన్నారండి. బట్ అయ్యో కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. అది సబ్సిక్వెంట్గా ఎప్పుడు అది దాని గురించి ఆలోచించిన రాజమౌళి అన్నాడు, ఇది చిరంజీవి గారి కోసం చేసిన బిట్ అది, ఎప్పటి చేసి సాయంత్రం చేద్దాం నాన్నగారు, దీని గురించి ఆలోచించొద్దు అన్నాడు. అనుకోకుండా వారి అబ్బాయితో చేసామండి. అదే ఆయన వారసత్వం అండి అది. ఆ రకంగా ప్రయాణం స్టార్ట్ అయిందండి సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి రామ్ చరణ్ గారు. ఐ ఓ యూ. మీరు హీరోగానే కాదు, చాలా తక్కువ మంది దొరుకుతుంది ఈ అదృష్టం అండి. నాన్నగారితో మళ్ళీ ఆయన చాలా చాలా ఖ్యాతి ఉందండి. ఆ ఖ్యాతిని మించి మళ్ళీ ఖ్యాతి తీసుకొచ్చారు మీరు ఖైదీ నెంబర్ 150 తీసి, మీ సైరా సినిమాతోటి ఇంకా దాన్ని ఎక్కడ తీసుకెళ్తారో తెలియదండి.
ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు యూ సార్, ఆల్ ద బెస్ట్ అండి. సార్ గోపాలకృష్ణ గారు అలాంటి ఆడికి గొప్ప, మీ కలం పదును అద్భుతం సార్, అదృష్టవంతులు సార్ మీరు. ప్రపంచంలో ఇంకెవరికి రాదండి అదృష్టం అండి. అలాంటి మీరు వచ్చిన చిరంజీవి గారు దొరకటం అంటే ఏ రచయిత అయినా జన్మ ధన్యం అని అనుకుంటాడు. అంత అద్భుతమైన ఆర్టిస్ట్ ఆయన. మనం 10% రాస్తే 100% చూపించగలిగిన నటుడు మన మెగాస్టార్ గారు. ఇప్పుడు ఈ ఒక్క ఛాన్స్ ఆ సైలెన్స్ ప్లీజ్. ఈ సినిమా గురించి, కాన్సెప్ట్ గురించి 10 నిమిషాలు చెప్తానండి. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. బొంబాయిలో అంతే అన్నాడు రామలింగయ్య గారు. మా రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతే, మా ఫ్యాన్స్ అంతే. ఏమండి, మామూలు చిన్న గాలిని అడుకోగలమండి, సునామీని ఎవడ అడుకోగలడండి? ఆ భగవద్రో చేయి చూపిస్తే ఆగుతారు కాసేపు వాళ్ళండి. చేయి చూపించినా కూడా ఆగరేమో తెలియదండి. రాముణ్ణి ఆంజనేయ స్వామిని అడిగారటండి, నీకు రాముడు అంటే ఇష్టమా రామనామం అంటే ఇష్టమా? రామనామం ఇష్టం అన్నారటండి ఆంజనేయ స్వామి. అలాగా చిరంజీవి గారు ఇష్టమా రామ్ చరణ్ ఇష్టం అంటే అవని చెప్తామండి, చెప్పలేమండి. ఇద్దరు ఇష్టమే. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ గివ్ మీ 5 మినిట్స్. మళ్ళీ బతికేసి ప్లీజ్. సార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన ఫీలింగ్ వచ్చేసింది నాకు, ఇంకేం మాట్లాడాలి నేను. మీరు వచ్చారు, ఫ్యాన్స్ అంత అల్లరి చేస్తున్నారు, చాలండి ఈ ఓపెనింగ్ చాలు నాకండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, ఇంకా సినిమా గురించి మాట్లాడి మీరు విని పొజిషన్ లేరు నాకు అర్థమైంది. వచ్చిన మీ అందరికీ హలో అండ్ ఆగరండి. ఓకే అండి, ఒక్క నిమిషం. ఈ కథ చాలా వినూత్నమైన కథ అండి, ఇంతవరకు స్క్రీన్ మీద రానటువంటి కథ. కానీ దీని వెనకాల ఒక ట్రాజెడీతో స్టార్ట్ అయింది ఈ కథ. నాకు చిన్నప్పుడు రమేష్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, స్కూల్లో చదువుకున్నాం, కాలేజ్ చదువుకున్నాం, స్కూల్ ఎక్కడి కాలేజ్ ఎక్కడి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత సెపరేట్ అయిపోయామండి, నాకు ఎన్నోసార్లు చాలా సాయం చేశాడు కూడా అతను. ఆ తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్ కట్ అయిపోయింది. 2010 సంవత్సరంలో ఆ రోజు వినాయక చవితి రోజు నాకు చాలా జ్ఞాపకం వచ్చాడు అతను. ఎందుకు జ్ఞాపకం వచ్చేది, ఎక్కడున్నాడు అనుకున్నాను. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత విజయవాడ వెళ్తే చెప్పారు, రమేష్ వాళ్ళు అక్కడే ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్పాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు, రాబాబు రా అని చెప్పన్నారు. అమ్మా రమేష్ ఎక్కడా అని అడిగాను నేను. వాడి కళ్ళంట నీళ్లు పెట్టుకుని గోడకేసి చూపించారు, ఫోటో ఉంది, ఫోటోకు దండ వేస్తుంది, చచ్చిపోయాడు ఆయన 7 ఏళ్ళు. చాలా బాధ వచ్చింది. ఎప్పుడు పోయడం, ఎలా పోయడం అంటే వినాయక చవితి నేను మన్నాడు పోయాడు బాబు, అవి చాలా జ్వరం వచ్చింది. ఎందుకో చాలాసార్లు అన్నాడు, విజయప్రసాద్ ఎక్కడ వాడిని చూడాలుందని డైరీలో కూడా రాసుకున్నాడు ఆయన అని చెప్పి డైరీ చూపించింది. అంటే వినాయక చవితి రోజున వాడు నాకు జ్ఞాపకం వచ్చాడు, అది రోజున వాడు డైలీ రాసుకున్నాడు, ఎలా సాధ్యం ఇది? ఈ విషాదంలోంచి పుట్టుకొచ్చిన కథ అండి ఇది. అంటే మనిషికి మధ్యన భావతరంగాలు వచ్చినా ఒక ఏదన్నా మనిషికి భావతరంగాలు వచ్చినా ఏదైనా ఒక కనెక్షన్ ఉంటుందా? ఎక్కడో రేడియో ట్రాన్స్మిటర్ ఉంటే ఇక్కడ మా రేడియో ఆన్ చేస్తే మనకు మా పాట కనిపిస్తుంది, ఎక్కడో ఆన్ చేస్తే ఇక్కడ మన టీవీ కనిపిస్తుంది, ఎక్కడో ఫోన్లు మనకు వస్తున్నాయి. సో అంటే ఆలోచనలు కూడా తెలంగాణ రూపంలో వెళ్తాయా, మనిషి తగులుతాయా అన్న థాట్ తీసుకుని ఆ తర్వాత సైంటిఫిక్గా నేను చూస్తే ఇది నిజమే సత్యమే అని చెప్పి కూడా సైంటిఫిక్ జర్నల్స్లో నేను చూశానండి. దాని మీద నేను తీసుకున్నటువంటి కథ ఎందుకంటే మన మనసుతోటి ఎన్నో చూడగలుగుతున్నాం, నక్షత్రాలు చూస్తున్నాం,
సూర్యుడు చూస్తున్నాం, చందమామ చూస్తున్నాం, అతి చిన్న ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అవి కూడా చూస్తున్నాం. కానీ ఇవన్నీ చూసే మనసును మనం చూడలేకపోతున్నాం. ఆ మనసును చూడగలిగితే, కొలవగలిగితే దానివల్ల ప్రయోజనం ఏంటి? పుడుతూనే మనిషి దొంగ కాదు, హంతకుడు కాదు, వ్యభిచారి కాదు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనసు ఆ మార్పులు చెందుబాటు అలాగ అవుతాడు. వాళ్ళు సరిదిద్దగలిగితే నిన్న దీని మీద ఒక ప్రొఫెసర్ గారు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. కానీ దాంట్లో ఆయన తెలిసింది ఏంటంటే, మనసు చాలా సెన్సిటివ్ థింగ్. మన ఎక్స్రే తీసేటప్పుడు ఒంటి మీద బట్టలు ఎలా ఉండకూడదు, అలాగా ఆ టెస్ట్ చేసేటప్పుడు బట్టలు లేకపోవటమే కాదు, బట్టలు ఏమన్న భావన కూడా ఉండకూడదు. అది చాలా రిస్క్తో కూడినటువంటి ఎక్స్పెరిమెంట్. చేయిపోవచ్చు, కాలుపోవచ్చు, పిచ్చెక్కవచ్చు, చచ్చిపోవచ్చు. అలాంటి దానికి ఈ కథలో హీరోయిన్ సిద్ధపడింది. ఆ అమ్మాయి దాన్ని సక్సెస్ఫుల్గా ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ జరిగిన ట్రాజెడీ ఏంటంటే, గత జన్మ జ్ఞాపకాలు కూడా అమ్మాయికి వచ్చినాయి. ఆ అమ్మాయి గతంలో తను లైలా అని, తన కోసం మజ్ను ఉన్నాడని సంగతి తెలిసింది. ఈ జన్మలో ఒక అమ్మాయిని కూడా అంత గాఢంగా ప్రేమించింది. కానీ మజ్ను కూడా ఇప్పుడు ఉన్నాడు. గత జన్మలో ప్రేమికుడా, ఈ జన్మలో ప్రేమికుడా అన్న ప్రేమలో పడి ఆ అమ్మాయి చాలా నలిగిపోయింది. దాని తాలూకు పర్యవసానం ఏంటి అన్నది కథ తాలూకు సారాంశం అండి. సో సార్, ఈ కొత్త కథాంశంతో తీసిన మా సినిమాని మీరు ఆదరిస్తారని, ఇటువంటి సినిమా తీయడానికి ప్రోత్సహించినటువంటి మా ప్రొడ్యూసర్స్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఆఫ్ యూ. ప్లీజ్ దయచేసి అందరూ కూడా మా సినిమాని ఎంకరేజ్ చేయండి, చూడండి, 10 మంది చెప్పండి. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ గారిని మాట్లాడవలసింది. థ్యాంక్ యూ సార్. సరే కొంచెంసేపు సైలెంట్. నేను హలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీవల్లి అనే మూవీకి నేను వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందాక నేను మాట్లాడను అని చెప్పాను శిల్ప గారు అడిగినప్పుడు, ఎందుకంటే రామ్ చరణ్ గారు వచ్చాకనే మాట్లాడతాను అన్నాను. నిజంగా నాకు మాట రావట్లేదు, కానీ రామ్ చరణ్ గారిని చూస్తే ఒకటి అనిపిస్తుంది, అది చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. ఓకే, ఒక నిమిషం చెప్పాలి అంటే సైలెంట్గా ఉండాలి. సైలెంట్. ధీర 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 మనసాగలేదురా, చీరరార శూర సొగసందుకోదురా, అసమాన సాహసాలు చూడరాదు నిద్దురా, నియమాలు వీడి చీరరార ఏక వీర తన శూర ధీరా. వెల్కమ్ సార్. వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఫస్ట్ ఫిలింకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా బ్లెస్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే, నా 75th ఫిలింకి బ్లెస్ చేయడానికి రామ్ చరణ్ గారు రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. సో ఎవరికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఈగర్లీ వాళ్ళే. కానీ నాకు ఒక చిన్న 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 కోరిక ఉండిపోయిందండి. మగధీర చూసిన దగ్గర నుంచి రామ్ చరణ్ గారు కాజల్ని టచ్ చేస్తే కరెంట్ షాక్ కొట్టింది అని అన్నారు. అక్కడి నుంచి నాకు అది కరెంట్ షాక్ ఎలా ఉంటుంది అని నాకు ఇప్పటివరకు చూడలేదు. సో ఒక్కసారి రామ్ చరణ్ గారి పర్మిషన్తో ఒక్కసారి టచ్ చేస్తే టచ్ ఎలా ఉంటుంది అని చూడాలి. మెగా పవర్ స్టార్ టచ్ కదండి, చాలా ఎక్కువ కరెంట్ షాక్ కొట్టింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు శిల్ప గారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలేఖ గారు, నాకు ఈ ఐడియా రాలేదు, లేకపోతే నేను కూడా అదే చేసేదాన్ని. Can we have a word from Rajat, please? Rajat, the hero of the movie. Hello, Andy. ఇక్కడ విచ్చేసిన మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ, మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ పాత్రికే మిత్రులందరికీ అండ్ రామ్ చరణ్ గారు చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు. మీకు ఒక విషయం చెప్పాలండి, ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఈజ్ నేను రామ్ చరణ్ గారు ఒకటే స్కూల్ చదువుకున్నాం. ఐ వాజ్ దిస్ జూనియర్ ఇన్ ది స్కూల్. నేను ఆయన వల్ల చిరంజీవి గారిని చూశాను ఫస్ట్ టైం. కానీ ఆయన నా సినిమాకి నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు 3 పీపుల్. వన్ ఈజ్ మై రాజ్ కుమార్ గారు, మై ప్రొడ్యూసర్ గారు. సార్ చాలా కష్టపడి చాలా
డేస్ కష్టపడి మీరు సినిమా తీశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సూపర్ ప్రొడ్యూసర్ అండి అండ్ మై డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై డాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇచ్చేస్తున్నానండి, మైక్ ఇచ్చేస్తున్నాను. బాయ్. ఒక్క నిమిషం. వెల్, మరొక ప్రొడ్యూసర్ థామస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కుమారి 21F సినిమాని ప్రొడ్యూస్ చేసి మరి ఈ సినిమాతో కూడా ఆయనకు చాలా లాంగ్ అసోసియేషన్ ఉంది. థామస్ రెడ్డి గారు, వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. ప్రొడ్యూసర్స్లో సునీత గారిని ఒక్క మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండి. నేను కూడా మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ అండి. మన రామ్ చరణ్ గారు పుట్టకముందే నేను మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ అండి. నేను మెగాస్టార్ గారికి ఫ్యామిలీ ఫ్యాన్ అండి. నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఇంకా మాటలు రావట్లేదు మేడం. రావట్లేదండి. తర్వాత నేను మెయిన్గా చెప్పాలనుకుంది ఏంటంటే, మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎలాగైతే మెగా ఫ్యామిలీని ఆదరిస్తున్నారో అలాగే వారి నీడలో ఉన్న మమ్మల్ని కూడా మీరంతా ఆదరించాలండి. అండ్ మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరికైనా తమ పుట్టినూరు చాలా గొప్పగా ఉంటుందండి. నాకైతే చాలా గొప్పగా ఉంటుంది, ఆడపిల్లలకి గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మా ఊరు పాలకొల్లు, నా పుట్టిల్లు పాలకొల్లు అండి. అల్లు రామలింగయ్య గారు మా ఊరు కాబట్టి మేము చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం అండి. తర్వాత మేము మెగాస్టార్ గారు ఫ్యాన్ అయ్యాము. ఆయన మా ఊరు అల్లుడు అవడం మాకు చాలా గొప్ప. అలాగే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మా ఊరు మనవడు అవ్వడం మాకు చాలా గొప్ప అండి. సో మెగాస్టార్గాలోని యాక్షన్ పవర్ స్టార్గాలోని పవర్ కలిపి మన మెగా పవర్ స్టార్ గారు మనల్ని ఇలా దున్నేస్తున్నారు. సో మీ అభిమానం మాకు అర్థమవుతుందండి. మీ అభిమానం మాకు అర్థమవుతుందండి. మాటలు రావట్లేదు మీకు రామ్ చరణ్ గారిని చూసి. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. నేను 6 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానండి, నా మొదటి పెర్ఫార్మెన్స్. దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు అల్లు రామలింగయ్య గారు. ఇప్పుడు మా మొదటి సినిమాకి రామ్ చరణ్ గారు రావడం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. సో దీని అందరూ ఎప్పుడు మేము దీనికి రుణపడి ఉంటామండి. అలాగే ఒక డిఫరెంట్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాము, మీరు చూసి ఆదరించారని మేము కోరుకుంటున్నామండి. అది ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ అండి. మీ ఆదరణ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే ఎవరికైనా కోరుకుంటుందండి సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళకి, నేను ఎప్పటికైనా మెగా ఫ్యామిలీతో ఒక సినిమా అయినా తీయాలని. నా మొదటి సినిమాకే రామ్ చరణ్ గారు రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. సో ఇది నా సక్సెస్కి మొదటి పెట్టని నేను అనుకుంటున్నాను. సో రామ్ చరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఆరోగ్యం బాగోపోయినా ఇలా వచ్చి మాకు కొంచెం ఇలా చేసినందుకు చాలా మీకు అసలు మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆవిడ మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి, ఆవిడ కళ్ళల్లో కాస్త నీళ్లు తిరిగాయి అది మాకు కనిపిస్తున్నాయి. వెల్, ఫైనలీ మీ బాస్ మాట్లాడే ముందు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ రాజ్ కుమార్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అండ్ డైరెక్టర్ ప్రతాప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. 2 గంటల నుంచి వచ్చి మన హీరో గురించి వెయిట్ చేసినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండి. ముఖ్యంగా మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ధన్యవాదం సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నా సార్. మాటలు రావట్లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఇందాక ఏదో అన్నారు కదా బాస్ బాస్ లిటిల్ బాస్ అని. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, ఆయన మాట్లాడక మాట్లాడతారు. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో పర్చూరి గోపాలకృష్ణ గారు చెప్తారు. ఒక్కడిని కాదు షేర్ ఖాన్, వీలైతే 100 మందిని పంపు అన్న మగధీరుడు మాట్లాడతాడు ఇప్పుడు.
ఇక్కడ వచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విజేంద్ర ప్రసాద్ గారికి, పరిచురి గారికి, ప్రొడ్యూసర్స్కి, పాత్రికే మిత్రులకి, గెస్టులకి, అండ్ అందరికన్నా ముఖ్యమైన మా అభిమానులు, మా అండుండే మా బ్లడ్ బ్రదర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ ఒకే వేదిక మీద అంటే విజేంద్ర ప్రసాద్ గారు, నేను మగధీర వేదిక తర్వాత మళ్ళీ ఒకటే వేదిక మీద నుంచునేది ఇవాళే. ఇవాళ సినిమా గురించి మాట్లాడతాను, ప్లస్ ఎందుకు నేను ఇవాళ వచ్చాను అనేది ఒక 9 ఇయర్స్గా నేను నా లోపల ఉన్న ఒక చిన్న కోరిక. నేనే కాదు, ఈ ఇండస్ట్రీలో విజేంద్ర ప్రసాద్ గారితో, రాజమౌళి గారితో పనిచేసిన ప్రతి యాక్టర్ ఇదే ఫీల్ అవుతాడని నాకు తెలుసు. నేను ఫీల్ అయ్యేది 2వ సినిమాకే విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి కాంబినేషన్లో నాకు మోస్ట్ మెమరబుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు కాబట్టి. అలాగే ప్రతి హీరోకి వాళ్ళు అంతే వాళ్ళ కెరియర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏకైక ఫాదర్ అండ్ సన్ కాంబో అది విజేంద్ర ప్రసాద్ గారు అండ్ రాజమౌళి గారు. పాన్ ఇండియా, తెలుగులోనే కాదు అక్కడ సల్మాన్ ఖాన్కి, ప్లస్ ఇప్పుడు ఇంకా ఇంకో సినిమా తీస్తున్నారు రాణి లక్ష్మీబాయ్, ఝాన్సీ లక్ష్మీబాయ్ సినిమా, అలాంటి మళ్ళీ ఒక మగధీర లేకపోతే బాహుబలి అవ్వాలని నేషనల్ వైడ్. సో 8 సంవత్సరాలుగా నిజంగా ఆ సినిమా నాకు ఎంత ఆనందం ఇచ్చింది, మా ఫ్యాన్స్ అందరూ ఎంతో గర్వంగా ఫీల్ అయినట్టు ఒక సినిమా. ఎప్పుడైనా నా మీకు నా కృతజ్ఞత, నా థ్యాంక్స్ చెప్పుకోవాలి, హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు, మీ ఫ్యామిలీకి అని. ఒక వేదిక కోసం ఎదురు చూస్తున్నాను, అది రియల్లీ ఈ సినిమా అవ్వడం అనేది నాకు చాలా చాలా గర్వంగా ఉంది సార్. మీరు నన్ను పిలవకపోయినా నేను వచ్చేవాడిని, నా కేవలం నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి. థ్యాంక్ యూ మా ఫ్యాన్స్ తరఫున, మా ఫ్యామిలీ తరఫున మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఆ సినిమా మాకు ఇచ్చినందుకు. సో ఇప్పుడు సినిమా గురించి వస్తే, ఫస్ట్ టైం ఈ జానర్ చూస్తున్నాం, సైన్స్ థ్రిల్లర్. ఎన్నో హాలీవుడ్ సినిమాలో చూసాం ఈ జానర్, నాకైతే నాకు గుర్తుండి నేనైతే చూడలేదు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంత గొప్ప రైటర్ నుంచి రాసిన సబ్జెక్ట్ ఆయనే డైరెక్ట్ చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ఐ కాంట్ వెయిట్ బిఫోర్ ఇట్ హిట్స్ ద స్క్రీన్. నిజంగా ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 15 సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. నిజంగా మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి మంచి డబ్బులు తీసుకురావాలి, మా సోదరికి మంచి పేరు తీసుకురావాలి, మీద పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మరో మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి ఆయన చేతుల మీదకి వచ్చే ఒక సినిమా. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన పేరు పేరున మా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇవాళ నిజంగా ఒంట్లో బాగాలేదండి, నాకు నా ముక్కు కూడా బాగా బ్లాక్ అయిపోయింది. కేవలం ఇద్దరి కోసం వచ్చాను, విజేంద్ర ప్రసాద్ గారి కోసం. మళ్ళీ మీరందరూ వస్తారని విని మిమ్మల్ని అందరికీ మమ్మల్ని ఒకసారి కలుసుకోవడానికి వచ్చాను. దానికి మించి వేరే పెద్ద కారణాలు ఏం లేవు. నేనే సినిమాను ప్రమోట్ చేయట్లేదు, విజేంద్ర ప్రసాద్ గారి పేరుంటే చాలు, అది నేషనల్ వైడ్ సినిమా. అది మీకు ఎవరు ఆశీస్సులు అక్కలేదండి, సార్ ఆశీస్సులు ఉన్నాయి, దానికి మించిన ఆశీస్సులు లేవు, దాని గురించి బ్లెస్సింగ్స్ లేవు. మరొకసారి ఇక్కడ వచ్చిన మీ అందరికీ మళ్ళీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్ యూ సార్. ఇట్స్ అన్ ఆనర్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్.